నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జున నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ వైసీపీ ముష్కర మూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్కు ఆదర్శంగా నిలిచారు. అన్న ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో చేసుకోలేదు, గడప దాటలేదు. సేవా కార్యక్రమాలే పరమవాదిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నూరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.